ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి న్యూస్. బీజేపీ ఏతర శక్తులన్నీ దేశ రాజకీయాల్లో ఏకం కానున్నాయా అంటే, బెంగళూరులో కుమారస్వామి ప్రమాణ స్వీకార మహోత్సవం చూసిన అందరూ అవుననే మాట ఖచ్చితంగా చెప్తున్నారు. బీజేపీని వ్యతిరేకిస్తున్న పార్టీలన్నీ కుమారస్వామి ప్రమాణ స్వీకారంలో వేదికను పంచుకోవడంతో పాటు అన్ని పార్టీల నాయకులు ఒక్కటిగా చెయ్యెత్తి అభివాదం చేయడం చూస్తూ ఉంటే, దేశ రాజకీయాల్లో 2019 ముఖ చిత్రం స్పష్టంగా కనిపిస్తోంది. అంతా ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించిన పార్టీలు కూడా కాంగ్రెస్ తో పాటు వేదిక పంచుకోవడమే కాకుండా వారితో కలిసి ప్రజలకి అభివాదం చేస్తూ ఉంటే, కాంగ్రెస్ కి ఆ పార్టీలన్నీ దగ్గర అవుతున్నాయా అనే సందేహం రాకమానదు. అయితే ప్రస్తుతం దేశ రాజకీయాల్లో బీజేపీ, బీజేపీయేతర పార్టీలు అనే విధంగా రాజకీయం నడుస్తోంది. బీజేపీ అవలంబిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తున్న పార్టీలు అన్ని అదే పనిగా మోడీ పాలనని విమర్శిస్తూ వారు కుట్ర రాజకీయాలని ప్రశ్నిస్తున్నారు. కర్ణాటకలో అప్రజాస్వామ్యంగా బీజేపీ అవలంబించిన విధానాలని అన్ని పార్టీలు విమర్శించాయి. దీంతో కుమారస్వామి వేడుక దేశ రాజకీయాల్లో పెను మార్పులకు దారితీస్తోంది. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ వస్తున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు సైతం రాహుల్తో కరచాలనం చేసి వేదిక మీద అభివాదం చెప్పడం చూస్తూ ఉంటే, ఊహించని రాజకీయ మార్పుకి కారణమవుతుందేమో అనిపిస్తుంది. అయితే ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమై మూడో ప్రత్యామ్నాయంగా ఏర్పడడం ద్వారా, లేదంటే కాంగ్రెస్ కి పరోక్షకంగా మద్దతు తెలపడం ద్వారా బీజేపీ పాలనకి ముగింపు పలకడానికి సిద్ధమయ్యారేమో అనిపిస్తోంది. బెంగళూరు కేంద్రంగా మొదలైన బీజేపీ ఇతర రాజకీయాలు భవిష్యత్తులో ఎటువైపు వెళతాయో అనేది చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం యూ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎఫ్సి న్యూస్.